మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని సురభి గార్డెన్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం బెల్లంపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో తాండూరు మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిప్ప శంకర్ మరియు కబీర్లు 50 మంది కార్యకర్తలతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం మండలంలోని కొత్త పాత గ్రామ పంచాయతీల కార్యకర్తలతో విడివిడిగా సమావేశం ఏర్పాటు చేసి వారితో గ్రామాల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి ఏ ముఖ్యమంత్రి చేయలేదని, ఇన్ని సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం చేపట్టలేదని, ఆసరా పింఛన్ కింద వికలాంగులకు 1500, వృద్ధులకు వితంతువులకు ఒంటరిగా ఉండి తోడులేని ఒంటరి మహిళకు 1000 రూపాయల చొప్పున ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి మేనమామ కట్నం కింద కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద 1,00,000 రూపాయలు ఇచ్చిన ఘనత మన టీఆర్ఎస్ ప్రభుత్వం దేనని అన్నారు. మళ్లీ ముందస్తు ఎన్నికల్లో బెల్లంపల్లి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా 2వసారి కేసీఆర్ నాకు టికెట్ ఇచ్చి ప్రజల ముందుకు పంపుతున్నారని, కార్యకర్తలు నాయకులు నాతో ఎన్నికల ప్రచారంలో ముందు ఉండి నన్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సురేష్ బాబు, ఎంపీపీ శ్రీదేవి, పార్టీ అధ్యక్షుడు దత్తుమూర్తి, సింగిల్ విండో చైర్మన్ మురళీధర్ రావు, ఆత్మ చైర్మన్ బాణయ్య, ఎంపీటీసీలు శంకర్, సత్యనారాయణ నాయకులు, పురుషోత్తం రావు, దత్తాత్రేయ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరైతే ఇల్లు కట్టుకుంటాడో పేదవాడు, వారి భూమి దగ్గరనే ఎవరైతే ఇది పాత ఇల్లుందో సాగర్లే కట్టుకునేటట్టు, ఆ బెనిఫిషరీ కట్టుకునేటట్టు 500,000 రూపాయలు ఇస్తూ మరి ఆ ఇల్లు కట్టుకునే కార్యక్రమాన్ని చేయబోతున్నారు. 100% మరి ఈ కార్యక్రమం విజయవంతంగా చేయబోతున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా నేను మనం వేసుకున్నాను. ఇవాళ రైతు బంధు పథకం ఇవాళ ఇచ్చినటువంటి మరి ఎకరానికి 8,000 రూపాయలు మనం ఇస్తున్నాం. మళ్ళీ మన మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా మనం మళ్ళీ గెలిపించుకున్నట్టయితే తప్పకుండా రాబోయే కాలంలో ఎకరానికి 20,000 ఇద్దామా 15,000 ఇద్దామా అని చెప్పేసి ఆ చర్చలు కూడా ఆలోచనలు ఆ కమిటీతో నడుస్తున్నాయి. రాబోయే కాలంలో తప్పకుండా దిశగా మన ప్రభుత్వం పోతుందని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.